एपीलोनी प्राइवेट मेडिकल कॉलेजी सीट्ल दंदा कलकलं रेपिंदाई मेडिकल काउंसिल फिर्यादुतो ढिल्ली पोलीसुलु दर्याप्तु चेपट्टारु नंद्याललोनी शांतिराम राजमंड्रिलो जेएसएल मेडिकल कॉलेजी सीट्लु पेंचुतू इच्चिन पर्मिशन लेटर्लु नकिलीवनी तेलडंतो वैएसआर हेल्थ वर्सिटी विवरण इच्चिंदाई फेज 1 अडमिशन्लकु कोत्त नोटिफिकेशन इच्चिंदाई फोर्जरीकि पाल्पडिन वारिनि पट्टुकुनेंदुकु विचारणकु सहकरिस्तामन्नारु हेल्थ वर्सिटी रिजिस्ट्रार మెడికల్ పీజీ సీట్లలో నకిలీ అనుమతుల వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నంద్యాల శాంతిరామ్ మెడికల్ కాలేజీ, రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల స్కామ్ వెలుగుచూసింది. అదనపు పీజీ సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇచ్చిందంటూ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని బోల్తా కొట్టించాయి ఈ రెండు కాలేజీలు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు చేస్తున్న దర్యాప్తుతో పీజీ సీట్ల దందా బయటపడింది. శాంతిరామ్ మెడికల్ కాలేజీలో పలు విభాగాల్లో మొత్తం 21 పీజీ సీట్లు ఉంటే 71 సీట్లకు మించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. 50 అదనపు సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇచ్చినట్లు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి నకిలీ పత్రాలు పంపింది శాంతిరామ్ మెడికల్ కాలేజీ యాజమాన్యం. అదనంగా 63 పీజీ సీట్లకు ఎన్ఎంసీ అనుమతులు వచ్చినట్లు రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ నకిలీ పత్రాలు సృష్టించిందనే అభియోగాలున్నాయి. ఎన్ఎంసీ ఫిర్యాదుతో శాంతిరామ్ జీఎస్ఎల్ కాలేజీల్లోని పీజీ సీట్ల పెంపు నకిలీని ఆలస్యంగా గుర్తించింది వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ. అయితే ఎన్ఎంసీలో అదనపు సీట్లు మంజూరు చేసే కార్యాలయం నుంచే తమకు లెటర్ ఆఫ్ పర్మిషన్ వచ్చిందని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ యాజమాన్యం చెబుతోంది. మెడికల్ కాలేజీలో పీజీ సీట్ల పెంపు అంత ఈజీ కాదు. సీట్లు పెంచాలని కాలేజీ యాజమాన్యం దరఖాస్తు చేశాక సదరు కాలేజీలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీని పరిశీలిస్తుంది ఎన్ఎంసీ బృందం. నిబంధనల మేరకు సంతృప్తి చెందితేనే అనుమతులిస్తుంది. అలాంటిది మెడికల్ కౌన్సిల్ లేఖలను నిర్ధారించుకోకుండా ఎన్ఎంసీ అధికారులతో సంప్రదించకుండానే పీజీ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ నిర్వహించడంతో వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ అధికారులపై విమర్శలొచ్చాయి. నకిలీ పత్రాలతో శాంతిరామ్ జీఎస్ఎల్ కాలేజీల్లో పీజీ సీట్లను పెంచినట్లు ఢిల్లీలోని ఎన్ఎంసీ అధికారులు గుర్తించారు. వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ వెబ్సైట్లో సీట్లకు ఎన్ఎంసీ వెబ్సైట్లో సీట్ల సంఖ్యకు తేడాను గుర్తించి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. దీంతో వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ వివరణ ఇచ్చింది. శాంతిరామ్ జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలు ఇచ్చిన పర్మిషన్ లెటర్లపై ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత కమిటీ సంతృప్తికర నివేదిక ఇవ్వడంతోనే ఫేజ్ 1 కింద అడ్మిషన్లు చేపట్టామని చెప్పారు హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్. పర్మిషన్ లెటర్లు నకిలీవని గత నెల 29న ఎన్ఎంసీ నుంచి సమాచారం రావడంతో ఫేజ్ 1 అడ్మిషన్ల కోసం కొత్త నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. లెటర్ల ఫోర్జరీకి పాల్పడిందెవరో గుర్తించేందుకు అన్ని విధాలా విచారణకు పూర్తిగా సహకరిస్తామన్నారు.